హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. వాయిస్ మాది చాయిస్ మీది ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి కదా క్యాడర్స్, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ అలా ఉంటాయి కదా. సో ఎస్ఐ అంటే ఏంటి చెప్పండి. పవన్ కన్యా స్టేట్ స్టేట్ ఓకే, కొంచెం దగ్గర. స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ అన్న. స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్, ఇది చాలా రాంగ్ ఆన్సర్. ఇది మామూలు ఆన్సర్ కాదు. ఇది తెలుగులో తెలియదు. ఏమంటారు? తెలియదు. తెలియదు అంటారా? ఓకే. సో ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అంటారన్నమాట. ఓకే. సో అంటే దీన్ని బట్టి మనము ఎవ్రీడే ఇంగ్లీష్ వర్డ్సే చాలా ఎక్కువగా యూస్ చేస్తాం. అసలు తెలుగు అనేది ఎక్కడ కూడా యూస్ చేయలేని సిచ్యువేషన్, రైట్? సో అందుకని ఈ చిన్న చిన్న వర్డ్స్ కూడా మనకు రాలేకపోతున్నాయి. అంటే ఏదైతే మనం వింటున్నామో అదే అలవాటు పడిపోతున్నాం అన్నమాట. సో ఓకే, ఆర్బీఐ అంటే ఏంటి? ఆర్బీఐ అంటే తెలీదు. తెలీదా? ఆర్బీఐ అంటే మనకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు బ్యాంకు నుంచి వస్తుంది. బ్యాంకులోకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆప్షన్స్ ఇవ్వమంటారా? ఓకే, ఆప్షన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి? పవన్ కళ్యాణ్. ఆర్బీఐ అంటే ఒకటే ఐడియా ఉంది, ఇండియా. రెవెన్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెవెన్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. అది రెవెన్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. గుర్రానికి ముందు ఉంటుంది, ఏనుగుకు వెనకాల ఉంటుంది, ఏంటది? అదేంటి? ఏదో సౌండ్ ఇచ్చారే. గుర్రానికి ముందు ఉంటుంది, ఏనుగుకు వెనకాల ఉంటుంది, ఏంటది? సింపుల్ అండ్ లాజిక్ క్వశ్చన్ అన్నమాట. ఇది లాజికల్ ఉంటుంది. ఓకే, సో హింట్ అనేది ఇస్తాను. హింట్ అడుగుతున్నారు కదా. ఈ రెండు యానిమల్స్లో ఒక వర్డ్ సిమిలర్గా ఉంటుంది. ఒక వర్డ్ వచ్చి ఒకే వర్డ్ ఉంటుంది. ఈ రెండు జంతువులలో ఒకే వర్డ్ ఉంటుంది. అదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. గుర్రానికి ముందుంటుంది, ఏనుగుకు వెనకాల ఉంటుంది, ఏంటది? ఇంత మంచి హింట్ ఇచ్చినా కూడా చెప్పలేదు. అది గు అనే వర్డ్ అన్నమాట. గుర్రం. మీరేమో లాజిక్ కరెక్టేనా? ఓకే. సో మేము అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, అంటే క్వశ్చన్ క్లియర్గా వింటే ఆన్సర్ అనేది లాజికల్గా వచ్చేస్తుంది అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్ఎస్సీ ఛానల్.